ఓ కేసు లేదు ఎఫ్ఐఆర్ లేదు అరెస్ట్ చేసి తీసుకుపోయారు వందల మంది పోలీసులతో చుట్టుముట్టారు తీసుకెళ్లారు ఎఫ్ఐఆర్ లో పేరు కూడా నమోదు చేయలేదు కనీసం ఆధారాలు లేవు జైల్లో పెట్టారు చంద్రబాబు లాంటి వారికి ఈ పరిస్థితి వస్తే ఇక నా పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు భయంతో వణికిపోతున్నారు హీరో విశాల్ రెడ్డికి అలాగే అనిపిస్తుంది తనకు భయం వేస్తుందని ఆయన అన్నారు తాను నటుని కావచ్చు కానీ సామాన్యునేనని ఆయన అంటున్నారు ఎలా చూసినా విశాల్ సెలబ్రిటీ ఆయనకు కూడా ఇలాంటి లా అండ్ ఆర్డర్ వ్యవస్థల పనితీరును చూసి భయం వేసిందంటే ఇక సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది ఏపీలో వ్యవస్థలు పూర్తి స్థాయిలో దిగజారిపోయి చాలా కాలమైంది ప్రజలకు హక్కులే లేకుండా పోయాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నోటీసులు ఇచ్చే పిలవడం ఏమీ ఉండదు అర్ధరాత్రి గోడలు దూకి ఇళ్లల్లోకి చొరబడి మనుషుల్ని తీసుకుపోతారు ఇది సిఐడి పోలీసుల స్టైలు డెకాయిట్లు చంబల్లో ఇల్లో దొంగలు అలా చేసేవారని గతంలో కథలు చదువుకునేవాళ్ళం కానీ ఏపీలో పోలీసులు ఇలా చేస్తున్నారు పులివెందుల ఎమ్మెల్సీ బీటెక్ రవి ఓసారి విజయవాడ వచ్చేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్ళారు అప్పటి వరకు ఆయన పులివెందుల్లోనే ఉన్నారు కానీ ఆయనను ఉద్దేశపూర్వకంగా ఓ పెద్ద నేరస్తుణ్ణి అరెస్ట్ చేస్తున్నట్లు భ్రమను కలిగించడానికి ఎయిర్పోర్ట్లో పెద్ద హడావిడి మధ్య అరెస్ట్ చేశారు అలాంటి అరాచకాలు ఏపీలో జరగని రోజు లేదంటే అతిశయోక్తి లేదు ఏపీలో వ్యవస్థ లేవి ప్రజలకు రక్షణ కల్పించలేదని లేని పరిస్థితుల్లో ఉన్నాయి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడుతున్నారని ఓ ఎన్ఆర్ఐని అరెస్ట్ చేసిన పోలీసులు అతను గే అని ప్రచారం చేశారు వ్యవస్థలు పక్కాగా ఉంటే ఎలాంటి ప్రచారం చేసినా పోలీసుల్ని సర్వీస్ నుండి తొలగించేవారు కానీ ఏపీలో నవ్వుకున్నారు ఏ వ్యవస్థ కూడా బాధితులకు రక్షణ లేదు మానవ హక్కులు కనీస హక్కులు కూడా దక్కనేయటం లేదు అని మా హక్కు అని ఎవరైనా అంటే అన్ని వ్యవస్థల నుండి వికటహాసం వస్తుంది చంద్రబాబును అరెస్ట్ చేయడానికి కనీస ప్రాథమిక ఆధారాలను సిఐడి ఎక్కడా చూపించడం లేదు తప్పు చేశారని డబ్బులు అందుకున్నారని ఎక్కడా చెప్పలేదు న్యాయస్థానంలోనూ చెప్పలేదు రెండున్నరేళ్ల క్రిందట నమోదు చేసిన కేసుల్లో ఏ ఆధారం లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఆయనకే వ్యవస్థల నుండి రక్షణ లేదు అని మరి సామాన్యుల గోడు ఎవరు పట్టించుకుంటారు ఏపీ ప్రజల్లో ఇదే ఆందోళన కనిపిస్తుంది ఇంత భయంకరమైన వాతావరణంలో ఎందుకు బతకాల్సి వస్తుందా అని కంగారు పడుతున్నారు పొరుగు రాష్ట్రాల్లో నివసించే విశాల్ రెడ్డికే అలా అనిపిస్తే మన రాష్ట్రంలో కుటుంబం కోసం సమయం మొత్తం వెచ్చించే సగటు మధ్యతరగతి మానవుడికి అనిపించదా దీనికి వ్యవస్థలే సమాధానం చెప్పాలి తాము ప్రజల్ని రక్షిస్తామని భరోసా ఇవ్వగలగాలి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేనట్టే